ఓ 10 ఎకరాల పొలం ఉంటే ఏం చేస్తారు? ఎవరైనా పంటలు పండిస్తారు. కొందరు ఫీలా హౌస్, గ్రీన్ హౌస్, సేంద్రియ సాగు లాంటి పద్ధతులతో ప్రయోగాలు చేస్తారు. ఇంకొందరు రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెడతారు. ఇదంతా కామన్గా చేసేది. ఒక ఆయన ఇందుకు పూర్తిగా భిన్నం. తనకున్న 70 ఎకరాల్లో ఏకంగా అడవిని సృష్టించాడు. ఆ భూమికి అసలైన యజమానులు చెట్టు, చేమ, పశుపక్షాదులే అంటున్నాడు. ఇంతకీ ఎవరాయన? ఎక్కడుందా అడవి? ఆయన ఒక అన్నదాత, ప్రకృతి ప్రేమికుడు, వన్య ప్రేమికుడు, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. జల సాధన సమితి పేరుతో ఎన్నో పోరాటాలు చేశారు. నల్గొండ జిల్లా నుంచి దేశం మొత్తం ఇటువైపు చూసేలాగా, ఫ్లోరైడ్ పీర విరగడయ్యేలాగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన మహావ్యక్తి. అలాంటి వ్యక్తి 6 దశాబ్దాలుగా దాదాపు 70 ఎకరాలలో వన్యాన్ని సృష్టించాడు. ఒక కృత్రిమ అడవినే సృష్టించి ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఆ వన్య ప్రేమికుడు ఎవరు? అసలు ఈ కథ ఎక్కడ? ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. చెట్లు కనిపిస్తే నరకడం తెలుసు చాలా మందికి. విలువైన వృక్ష సంపద ఉంటే రాబందుల్లా వాలిపోతారు స్మగ్లర్లు. కానీ అడవిని సృష్టించటం ఎప్పుడైనా చూశారా? ఎవరైనా చేశారా? ఇప్పుడు మీరు చూస్తున్నది మామూలు అడవి కాదు, పెంచిన ఫారెస్ట్, మ్యాన్మేడ్, ఓ సగటు మనిషి క్రియేషన్. ఇది ఏ విదేశీయుడి ప్రయత్నమో కాదు, తెలుగోడి సంకల్పం. ఆయనే ఈయన. పేరు దుశ్చర్ల సత్యనారాయణ. సూర్యాపేట ఖమ్మం రహదారి పక్కన మోతే మండలంలో రాఘవాపురం దగ్గరలో ఉంది ఈ మ్యాన్మేడ్ ఫారెస్ట్. ఇదంతా అన్నదమ్ములైన ఇద్దరు రైతులకు సంబంధించిన సొంత పట్టాదారు భూమి. డెబ్బై ఎకరాల వ్యవసాయ భూమిలో అడవికి శ్రీకారం చుట్టారు దుశ్చర్ల బ్రదర్స్. ఇక్కడ అడుగు పెడితే చాలు, ఆ అనుభూతే వేరు. పచ్చని చెట్లు పలకరిస్తాయి, పక్షుల కిలకిల రావాలు చక్కటి సంగీతాన్ని అందిస్తాయి. రొటీన్ లైఫ్ నుంచి ఎటో వెళ్లిపోయిన ఫీలింగ్. చుట్టూ రకరకాల పంటలు పండించే వ్యవసాయ భూములు, వాటి మధ్యలో విలువైన స్థలంలో సువిశాలమైన 70 ఎకరాల అడవి. 5 దశాబ్దాలుగా నాణ్యమైన పంటలు పండుతున్న ఈ ప్రాంతంలో కృత్రిమ అడవి సృష్టికర్త పేరు దుశ్చర్ల సత్యనారాయణ. రెండు 3 దశాబ్దాల కిందట దుశ్చర్ల సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశవ్యాప్తంగా సుపరిచితం. అడవి సృష్టిస్తున్నాడని కాదు, ఫ్లోరైడ్ మహమ్మారిపై ఈయన చేసిన పోరాటం అలాంటిది. నల్గొండ జిల్లాని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ భూతంపై ప్రజాయుద్ధం ప్రకటించాడు. 77లోనే ఏసీ గదిలో కూర్చుని చేసే బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి జలసాధన సమితి ఏర్పాటు చేశాడు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకువెళ్లిన పోరాట యోధుడు. నేతల దృష్టిని నల్గొండ వైపు మరల్చి సమస్య పరిష్కారానికి బాటలు వేసిన ఘనత దుశ్చర్ల సత్యనారాయణదే. నాడు టీడీపీ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా సాగర్ నీటిని తరలించి ఫ్లోరైడ్ పీడకు విరుగుడు కనిపెట్టే ప్రయత్నం చేసింది. అదంతా దుశ్చర్ల పోరాట ఫలితమే. అదంతా ఈయన జీవితంలో ఒకవైపే. కట్ చేస్తే ప్రజాపోరాటం తర్వాత ప్రకృతిపై, భూమాతపై మమకారం పెంచుకున్నాడు. అదే అడవిని సృష్టించాలనే ఆలోచనకు పునాది. తనకు తన అన్నకు ఉన్న 70 ఎకరాల భూమిని అడవిగా మార్చిన తీరు చూస్తే సత్యనారాయణ గొప్పతనం కనిపిస్తుంది. బ్యాంకుద్యోగం వదిలి ఫ్లోరైడ్పై పోరాడి ఇప్పుడు ఈ అడవితో సంతృప్తి చెందుతున్నాడు. చిన్నతనంలో ఫామ్హౌస్లో మొక్కలు నాటే అలవాటు, ఆ అలవాటు తనతో పాటు పెరిగి పెద్దదై అడవిలా మారింది. సహజ సిద్ధమైన అడవుల్లో సైతం దొరకని మొక్కలు, చెట్ల జాతులు ఇక్కడ పెరుగుతున్నాయి. బంగారంలాంటి ఈ ఎర్ర నేలలో 2 పంటలు ఈజీగా చేతికొస్తాయి. అగ్రికల్చర్లో పీజీ చేసిన ఈయనకు సాగులో మెళకువలు బాగా తెలుసు. పంటలు పండించి లాభాలు పొందాలన్న ఆశ ఏ కోశానా లేదు.
ఇక్కడ కొన్ని ఎకరాల్లో ప్రకృతి సిద్ధంగా పండిస్తోంది కూడా అటవీ పక్షులు జంతువుల కోసమే. నిజామాబాద్లో లావట్ కుంకుడుగాయలు ఉండేది, మన దగ్గర సన్నయి ఉండే ఆ కుంకుడు గింజలని తీసుకొచ్చేది. ఎక్కడ తిన్నా సీతాఫలం గింజలు, ఎక్కడ తిన్నా ఆ గింజలు దాచుకొని వచ్చి చల్లుకుంటూ వచ్చేది, బోళ్ల మీద రాళ్ల మీద చల్లుకుంటూ వచ్చేది. అట్లనే నా 8 ఏళ్ళు 9 ఏళ్ళు అప్పుడు చుట్టుపక్కల అక్కడక్కడ మా దగ్గర సింహచింత చెట్లు లేవు, చుట్టుపక్కల సింహచింత చెట్లు ఎక్కడుంటే అక్కడికి పోయి గింజలు తీసుకొచ్చేది, అక్కడక్కడ మొత్తం సింహచింత గింజలు వేసుకుంటూ వచ్చేది. అట్లా అయ్యే ఇప్పుడు మహావృక్షాలు అయినాయి, 3 నెలలు అవి పండ్లు ఇస్తుంది సింహచింత చెట్లు. తర్వాత ఇప్పుడు చింతపండు చింతకాయలు, తర్వాత సింహచింతకాయలు, అవి 3 నెలలు అవి అయిపోతానే జాన పండ్లు, వేల కుదుళ్ళు ఉన్నాయి జాన చెట్లు. ఫాల్సా ఫ్రూట్ అంటారు, ఇట్ ఈస్ అన్ ఆర్చర్డ్ క్రాప్, హార్టికల్చరల్ క్రాప్ కాబట్టి అవి వస్తాయి. ఇక ఆ తర్వాత వరుసగా వస్తుంటాయి ఇరికి పండ్లు, నల్లరేగు పండ్లు, మోవంచి పండ్లు, జిగినిక పండ్లు, ఇట్లా సంవత్సరం పాటు పక్షులకు ఇక్కడ పండ్లు దొరుకుతాయి. దుశ్చర్ల సోదరుల వ్యవసాయ క్షేత్రమైన 70 ఎకరాల అడవిలో 100 రకాల వృక్షాలు మొక్కలు ఉన్నాయి. ఇక్కడి కుందేళ్లు, పందులు, ఇతర జీవుల కోసం మోరంగడ్డలు, దుంపలు, సజ్జ, జొన్న, వేరుశనగ వేశారు. చుట్టుపక్కల కనిపించని తెల్లమోదుగా తునికాకు చెట్లు ఇక్కడున్నాయి. చింత, శివసింత, వేప, మేడి, దుమ్మ, దిర్సన, గిజనిక, మోవుంచి, పలుసు, మామిడి, జామ, ఉసిరి, ఇలా చాలా వెరైటీలకు ఇది ఆలవాలం. ఇక్కడ పండ్లను ఎవరూ కోయరు, అమ్మరు. అవన్నీ జంతువులు పక్షులకి ఆహారం కోసమే. ఎక్కడెక్కడో తిరిగి అలసిన పక్షులు దుశ్చర్ల ఫామ్ హౌస్ ఫారెస్ట్లో సేద తీరుతాయి. వాటి దాహార్తి తీర్చేందుకు చెరువు డెవలప్ చేశారు. ఇక్కడి పాండ్స్లో అరుదైన తామరలు కనువిందు చేస్తాయి. అనేక అనేక జాతులు దుశ్చర్ల అడవిలో ఓనర్లుగా ప్రశాంతంగా జీవిస్తున్నాయి. సొంత భూమిలో అడవిని సృష్టించడం ఒక్క ఏడాదిలో పూర్తయిన ప్రయత్నం కాదు, 5 దశాబ్దాల కష్టం. ఈ ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు, అయినా మొక్కవోని దీక్ష. చుట్టుపక్కల రైతుల నుంచి, వేటగాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురైనా తట్టుకున్నాడు. శ్వాస ఉన్నంత వరకు అడవిని, అందులోని జీవులను కంటికి రెప్పలా కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దుశ్చర్ల నిర్మిత అడవిలో రకరకాల పక్షులు కనిపిస్తాయి. పాములు, పుట్టలు ఉంటాయి. అడవి పందులు, జంగుపిల్లులు సహా చాలా జీవులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అరుదైన లకుముఖి పెట్టలు, గిజిగాళ్లు, నీటికోళ్లు, బుడబొంగలు, గువ్వలు, గోరింకలు హాయిగా సేద తీరుతూ ఉంటాయి. ఈ 70 ఎకరాల ఫామ్ హౌస్ ఫారెస్టుకు అవే నిజమైన యజమానులన్నది దుశ్చర్ల మాట. విశాల అడవికి సేవకుణ్ణి అంటారాయన. అందుకు తగ్గట్టే ఇక్కడి జీవరాశులకి ఆహారం, నీరు అందించే ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ జీవరాశులు ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి నేను జీతగాన్ని, అవి ఇక్కడ నాకు యజమానులు. నేను పంచదేవతలకు, పంచభూతాలనే మదర్ ఎర్త్, మదర్ స్కై, ఎయిర్, ఫైర్ అండ్ వాటర్, వాటికి నేను చిన్న జీతగాన్ని, వాటి చిన్న కొడుకుని. ఈ జీవరాశులకు, పక్షులకు, చెట్టు సేవలకు మేము జీతగాండ్లం. నేను నా పేరు ఉండొచ్చు భూమి మీద, మా అన్నయ్య పేరు ఉండొచ్చు, దాంట్లో మేము ఓనర్షిప్ టైటిల్ అంతా మా పేరు ఉండొచ్చు, కానీ అసలు టైటిల్ ఓనర్స్ వీళ్ళు మాత్రమే. అడవుల సృష్టి ప్రభుత్వాలు టార్గెట్లు పెట్టుకుని ముందుకు పెడుతున్నా సాధ్యం కాని పని. పచ్చదనం కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్కాములు బయటకొస్తున్నాయి తప్పితే అడవులు పెరగట్లేదు. కానీ దుశ్చర్ల సత్యనారాయణ నిస్వార్థంగా చేపట్టిన ప్రయత్నం మాత్రం గ్రాండ్ సక్సెస్. ఎలా సాధ్యమైంది అంటే, అత్యాస లేకుండా దృఢ సంకల్పం ఉంటే అడవుల సృష్టి చాలా సులువంటారు దుశ్చర్ల. రైతు బంధుల 58 లక్షలు దాటి రైతాంగం ఉంది. ఒక్కొక్క రైతుకు ఒక్క చెట్టు పెట్టండి చిలకల చేనుల గెట్టు మీద, 2 చెట్లు పెట్టండి. 2 చెట్లు పెడితే 1,16,00,000 చెట్లు కొత్తగా అవుతాయి. అది 15 ఏండ్లు 20 ఏండ్లు పంట వేసినా వేయకున్నా రకరకాల చెట్లు పెట్టండి, పండ్ల చెట్లు పెట్టండి, పక్షులు బతుకుతాయి, మిగతాయి కూడా బతుకుతాయి. వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్తో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటోందని ప్రతి ఒక్కరూ చెప్తారు. దుశ్చర్లలా ఆలోచించేది ఎందరు?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం సైతం సక్సెస్ కావాలంటే చిత్తశుద్ధి ముఖ్యమన్నారు దుశ్చర్ల. దుశ్చర్ల సత్యనారాయణ అడవిలో దేవుళ్లు సైతం స్వయంభూగా వెలిసారట. ఏటా శివరాత్రి, తురి ఏకాదశి పండుగలకు చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ పెద్ద బండపై ఉత్సవాలు జరుపుతారట. ఈ అడవిలోని గుట్టలపై విష్ణుపాదం, త్రిశూలం మధ్యలో లింగం, తాబేలు ఆకారం, నరసింహుడి ప్రతిమ కనిపిస్తాయి. ఈ అడవిలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుందని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. దూసల సంసార అనేది ఒక చెట్టు అనేది ముట్టుకునేడు, దాదాపు 60-70 ఎకరాలు దానికి ఉన్నాయి. వీళ్ళది మొత్తం ఇంతవరకు అయితే నేను చూసినంత వరకు అయితే మాత్రం ఒక్క చెట్టు కూడా పోనీయకుండా ప్రతి ఒక్క చెట్టు కావాలని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈ ఇప్పుడు పైప్ లైన్ వేసారు, వాటికి కూడా మేము కొంచెం ఒక చెట్టు కొట్టేసి ఇట్లా తీద్దామన్నా కూడా లేదు. కాబట్టి పక్క నుంచి తీసి దాన్ని జాయింట్ చేయాలి, కానీ చెట్టుని మాత్రం కొట్టవద్దు. అడవి అంటేనే చాలా మనకు వర్షాలు వస్తాయి, మనం బతకగలుగుతాం. వాటి వల్ల మనకు మనిషికి కూడా చాలా ఆరోగ్యం ఉంటుంది, ఆక్సిజన్ అనేది మనకి ఇస్తుంటుంది అని చెప్పుకొస్తాడు. దుశ్చర్ల ఫామ్ హౌస్ అడవికి ప్రకృతి పర్యాటకులు సైతం వస్తుంటారు. అడవిలో కలిసి తిరుగుతూ దేవుళ్లకు మొక్కుకుని అడవి నుంచి అడవిలోకి పుస్తకం రాసిన ప్రముఖ రచయితలైన జయతి, లోహితాక్షన్ సైతం ఇప్పటికే 3 పర్యాయాలు ఇక్కడికొచ్చారు. కొన్ని రోజులు ఇక్కడి ప్రకృతితో మమేకమయ్యారు. ఇప్పుడొచ్చి వారమవుతోంది. జయతి, లోహితాక్షన్ ద్వయానికి పచ్చదనమంటే ప్రేమ, అడవులంటే వల్లమాలిన అభిమానం, అడవిని సృష్టించిన సత్యనారాయణపై ప్రేమ. గోదావరి తీరంలోని అడవుల నుంచి మొదలైన ప్రయాణం నల్లమల మీదుగా సాగుతుంది. దుశ్చర్ల అడవి విశేషాలని పుస్తక రూపంలోకి తెచ్చారు. ఇది ఒకప్పుడు దీంట్లో వ్యవసాయం చేశారని కూడా విన్నాము. ఆ తర్వాత అడవి పెరిగింది అంటే మళ్ళీ వ్యవసాయం చేయకుండా అలాగే అడవిని ఉంచేయడం అనేది మాకు ఇంత పెద్ద చెట్లను చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. అంటే మిగతా చోట్ల చాలా ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి, వాటిల్లో లేని చెట్లు కుడికన మేము చాలా ఐడెంటిఫై చేసాం, పక్షులు, కీటకాలు ఇవన్నీ. ఆ 3 రోజుల అనుభవాన్ని నేను నా పుస్తకంలో చేర్చుకున్నాను, 70 ఎకరాల అడవి అని. ఆ అడవి అనే టైటిల్తో ఒక అధ్యాయం రాసుకున్నాను నేను. అది ఈ మధ్య పబ్లిష్ అయిన పుస్తకం ఇది, అడవి నుండి అడవికి. అండ్ వి సా సో మెనీ ఫారెస్ట్ బై బైసిక్లింగ్ బట్ కంపేర్ టు దోస్ ఫారెస్ట్ దిస్ ఇస్ లిటిల్ అమేజింగ్ బికాస్ ఇట్ ఇస్ బై ఇట్ ఇస్ అమేజింగ్ నార్మల్లీ ఇట్ ఇస్ ఇట్ నెవర్ హ్యాపెన్స్ in a village. A man, passion for the forest, okay, without any interference of others, he just left the things as it is. It's highly commendable. Sri Dusharla Satyanarayana Garu, we have to support him for this. Whatever support we can extend to him, it will be so good. ఈ రోజుల్లో ఫామ్ హౌస్ అంటే పండ్ల తోటలు, పూల వనాలు, లాభాలు తెచ్చిపెట్టే కూరగాయలు, లేటెస్ట్ ఫాలీ హౌజులు, సిరులు కురిపించే సేంద్రియ వ్యవసాయం, సేద తీరడానికి ఓ మంచి భవనం, గెస్ట్లకి రెస్ట్ రూమ్, మధ్యలో స్విమ్మింగ్ పూల్. దుశ్చర్ల సత్యనారాయణ ఫామ్ హౌస్ అంటే విశాలమైన అడవి, ఎటు చూసినా చెట్టు చేమలు, జంతువుల సంచారం, పక్షుల కిలకిలలు, చెరువు నీటి గలగలలు. ఇక్కడ చిన్న గుడిసె మాత్రమే కనిపిస్తుంది, అది వానొచ్చినా ఎండ మండినా సేద తీరేందుకు. నల్లమల సహా ఏ అడవిలోనైనా జంతువులకి పక్షులకి ఆహారాన్ని అందించే చెట్లు, పండ్ల తోటల పెంపకం చేపడితే పచ్చదనం పెరుగుతుందని, జీవజాతులు సజీవంగా ఉంటాయని చెప్తున్నారు. బర్డ్ శాంక్చురీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బయోడైవర్సిటీ, ఫామ్ ఫారెస్ట్రీ, ఇక్కడ రకరకాల జీవరాశులు బతుకుతాయి, జంతువులు బతుకుతాయి, వాటికి ఆహారం ఇక్కడనే దొరుకుతుంది. నీళ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం, ఎండాకాలం కూడా నీళ్లు దొరికే ఏర్పాటు చేస్తాం. ఇలాంటి పంటలే కాదు, 3 ఎకరాలు వేస్తాం, అవి కూడా పక్షుల కొరకు పంటలు వేస్తాం. ఇది మూరంగడ్డ, దించుగడ్డ, రత్నపూరి గడ్డ అంటారు. ఇవి కూడా అంత రంధ్రాలు పెట్టుకొని తినటం మొదలు పెడతాయి. ఎలకలు, ఎలకల కొరకు భావులు వస్తాయి, మళ్ళా ముంగీసలు వస్తాయి, ఉడుములు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి, ఉడతలు వస్తాయి. వాటికి 365 రోజులు ఏదో ఒక ఆకు, అల్లం, పంట వాటికి దొరుకుతుంది. చెప్పడం కాదు, చేసి చూపించడం దుశ్చర్ల స్టైల్. ఈ అడవిలో పంటలు పండిస్తారు, అవన్నీ ఇక్కడి పక్షులకి, జంతువులకి వదిలేస్తారు. చెరువులు, కుంటల్లో ఏ సీజన్లోనైనా నీరు పుష్కలంగా ఉంటుంది. కుంటల నీటిని సాగుకి వాడరు, అందులో చేపలు పెంచుతారు, కానీ వాటిని పట్టరు. ఇక్కడి చెట్లను అమ్మితే లక్షలిస్తామంటూ బడా వ్యాపారం నుంచి ఆఫర్లొచ్చినా తృణప్రాయంగా వదిలేశారు దుశ్చర్ల సత్యనారాయణ.
చెట్లు ఎండిపోయినా చెదలు పట్టినా ఇక్కడే మట్టిలా కావాలి తప్ప నరకడం మాత్రం ఉండదంటారు. ఆవిరైపోతున్న అరణ్యాల్ని కాపాడేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు జరుగుతున్న గొప్ప యజ్ఞమే ఈ ఫారెస్ట్. భగవంతుడు సృష్టి తర్వాత ప్రకృతిలో మనిషితో పాటు అన్ని వనజీవ ప్రాణులకు కూడా బ్రతికే అవకాశం ఉంది, వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూడా ప్రకృతి ప్రేమికుడు వన్య ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ ఉన్న 70 ఎకరాలలో 65 ఎకరాలు కృత్రిమ అడవిని సృష్టించి అందులో జీవులకు వన్య ప్రాణులకు కూడా స్థానం కల్పిస్తున్నారు. దుశ్చర్ల సత్యనారాయణకు సంబంధించిన ప్రత్యేక కథనం. కెమెరామ్యాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, రాఘవపురం ఫారెస్ట్.